वैसीपी अधिनेता माजी मुख्यमंत्री पुलिवेंदल एमएलए जगन मोहन रेड्डी आंध्रप्रदेश पीसीसी प्रेसिडेंट वैएस शर्मिला मध्य नेलकोन्न आस्तुल विवादं व्यवहारंलो विजयम रंग प्रवेशं चेसिंदि। नालुगु दशाब्दाल किंदट आंध्रप्रदेश लो स्टोडपुरं दोंगलु मूडु राष्ट्रालनु गदगदगदा वणिकिंचारु। स्टोडपुरं पेरु चेप्तेने జనం భయపడేటట్టు చేశాడు। స్టోడపురం దొంగల ఛాలెంజ్ విసిరి మరీ దొంగతనం చేసేవాళ్ళు, దోచుకున్న సొత్తు తీసుకొచ్చి ఒక చోట పెట్టుకొని 15 రోజుల దాకా సైలెంట్గా ఉండేవారట। ఇంకా తర్వాత పంచుకునేవాళ్ళు, పంచుకునేటప్పుడు తాగి నాకు ఎక్కువ రావాలని ఒకడు, నువ్వు జూనియర్ అని, నువ్వు కొత్తగా ఎంటర్ అయ్యావని, కష్టపడింది నేనని రకరకాలుగా కొట్టుకొని పోలీసు వాళ్ళు దొరికిపోయారు, దొరికిపోతూ ఉండేవారు। ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి శర్మిల ఆస్తుల వ్యవహారంలో 2019 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాసి చేసుకున్న ఎంఓయుని అమలు చేయలేదు, ఒప్పందాన్ని ఉల్లంఘించారు అని విజయమ్మ స్పష్టంగా లేఖలో పేర్కొంది। సుదీర్ఘమైన లేఖ రాశారు, ఎందుకంటే గడిచిన 10 రోజులుగా శర్మిల విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల వ్యవహారం రోడ్డున పడింది, ప్రెస్ మీట్లు దాకొచ్చింది, గర్ గర్కే కహానీ దాకొచ్చింది। విజయసాయి రెడ్డి ఏటు, వైవే సుబ్బారెడ్డి, బాలనేని శ్రీనివాసరెడ్డి, కరుణాకర్ రెడ్డి అందరూ ప్రెస్ మీట్ పెట్టారు। 2004 తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగిన ఆస్తులు అన్నీ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలతో సంపాదించుకున్నవి, అందులో వాటా ఎలా దక్కుతుంది అని ఏటు చెప్తాడు। వివాహమైన 24 సంవత్సరాల తర్వాత శర్మిల ఇప్పుడు ఆస్తుల్లో భాగం కావాలంటే ఎక్కడైనా న్యాయం ఉందా అన్నాడు। వైఎస్ బతికి ఉండగానే, ముఖ్యమంత్రి అయినాక పాపకి ఆస్తులు ఇంతవరకు మనం పంచలేదు, ఆస్తులు పంచాలి అని స్పష్టంగా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అనే విషయాన్ని శర్మిల లేఖలో శర్మిల చెప్పింది, ఆల్రెడీ విజయమ్మ మరోసారి లేఖలో స్పష్టంగా చెప్పింది। డాడీ, పాప నీకు ఎలా ఒక కన్నో నాకు కూడా మరో కన్ను, నీకన్నా ఎక్కువగా నేను చూసుకుంటా పాపని, ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నేనే చూసుకుంటా అని చెప్పారు। 2004 తర్వాత నీ ఆస్తులు ఎలా 8 లక్షల కోట్లకు పెరిగాయో అందరికీ తెలిసిందే। ఈ క్రిడ్ ప్రోకోలో వచ్చిన ఆస్తుల్లో 50-50 కావాలని శర్మిల గోల్ పెడతా ఉంది, ఆమెకు విజయమ్మ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది। ఆస్తులన్నీ సగం సగం జగన్కి, సగం శర్మిలకి పంచాలి, ఆ వచ్చిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి కుమార్తెలకి ఇద్దరికి సగం, శర్మిల కొడుకు కూతురికి సగం సగం పంచాల్సిందే, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యాండేటరీ అనే విషయాన్ని విజయమ్మ స్పష్టంగా చెప్పింది। అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంది అంటే, 2004 ముందు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల్లో మాత్రమే భాగం ఇస్తాను, 2004లో వైఎస్ సీఎం అయినాక నేను కష్టపడి రఘురామ్ సిమెంట్ను ఆక్రమించుకొని 2000 ఎకరాల సున్నపు రాయి ఖనిజాన్ని ప్రభుత్వం నుంచి భూముల్ని తీసుకొని రైతుల నుంచి కొట్టేసి వాటిని మళ్ళా బ్యాంకుల్లో పెట్టి భారత సిమెంట్గా మార్చి దాన్ని 20,000 కోట్ల రూపాయల కంపెనీగా అభివృద్ధి చేసిన ఘనత నాది, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా నా బుర్ర ఉపయోగించి చేశాను, అందులో నీకు భాగం ఇవ్వను, పేరు కూడా భారతీయనే పెట్టుకున్నాము, నా భార్య పేరుతో పెట్టుకున్నానని చెప్తా అన్నాడు। ఇక జగతి పబ్లికేషన్స్ కూడా అంతే, నీ పెట్టుబడులు ఏమైనా ఒక రూపాయి ఉన్నాయా అని శర్మలను ప్రశ్నిస్తూ ఉన్నారు। అయితే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల 3 నెలల్లో క్రెడిట్ ప్రోకో ద్వారా పోగేసిన సొమ్ములో శర్మిలకు వాటా లేదని వీళ్ళు తేల్చి చెప్పారు, ఆమె 50% కావాలని పోరాడుతూ ఉంది, విజయమ్మ కూడా శర్మిల వైపే ఉంది। ఇక వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు శర్మిలని జైలుకు వెళ్ళినప్పుడు, నువ్వు పాదయాత్ర చేయి చెల్లెమ్మ, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె 3,200 కిలోమీటర్లు పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర అంటే అంటూ పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీని బతికించిన విషయం నిజం। అయితే ఇప్పుడు ఏమన్నారంటే శర్మిల ఏమన్నా పాదయాత్ర చేయమన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజే చెప్పారంట, నీ పార్టీని శర్మిల టేక్ ఓవర్ చేస్తూ ఉంది అని, అన్న కోసం నేను ఇంత కష్టపడితే, ప్రాణాలకు తెగించి పోరాడితే నాకు ఆస్తుల్లో సగం ఇవ్వడా అంటూ శర్మిల కూడా కోర్టుకి ఎక్కబోతా ఉంది। రాబోయే కొద్ది రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదిరే కదే కానీ ఆగేది కాదు। ఈరోజు మధ్యాహ్నానికి మరలా ఏటు విజయసాయి రెడ్డి, వైవే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగుతారు।
విజయమ్మ కూడా చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడటానికే పనిచేస్తూ ఉంది. ఆల్రెడీ శర్మిల కూడా విజయమ్మ శర్మిల ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కలిసిపోయినట్టే తెలుగుదేశం పార్టీకి బీటీము అంటూ ప్రశ్న పెడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి చంద్రబాబు నాయుడు కారణం అంటూ ఏటూ గారు కొత్త పాట పాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కారణమైతే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తొవి తీయాల్సింది. చంద్రబాబు నాయుడికి రాజశేఖర రెడ్డికి అసెంబ్లీలో గొడవ అయినప్పుడు చంద్రబాబు నాయుడు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచితంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు కథమవుతారో చూద్దాం అని ఒక మాట అన్నాడు. అనుకోకుండా ఒక 20 రోజులకే పావురాలగుట్లో పెద్ద ఆయన కలిసిపోయిన తర్వాత రిలయన్స్ వాళ్ళే ఇది చేయించారు అని రిలయన్స్ షాపుల మీద దాడులు చేపించింది ఈ గ్యాంగే. అప్పటికి అది అవసరమైంది, ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ కేజీ బేసిన్ నుంచి దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురుని గుజరాత్కు తరలిస్తూ ఉంటే అందులో 50% షేర్ కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. దాంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కూలిపోయింది అని అప్పట్లో ప్రచారం జరిగింది, అందులో నిజం లేదు. ఇక అప్పటికైతే రిలయన్స్ వాళ్ళ మీద పడ్డారు, అప్పటికి ఆ పని గడిచిపోయింది. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. దీని వెనక చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది. గొడ్డలితో బాబాయ్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపి నారా వారి రక్త చరిత్ర అని చెప్తే కూడా నమ్మే గొర్రెలు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మరణం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటే నమ్మే వాళ్ళు కూడా వంద మంది ఉంటారు. ఇక విజయమ్మ శర్మిల జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారం ఇంతటితో క్లోజ్ ఇంతటితో ముగుస్తుందా వివాదం అంటే ముగయదు. ఎందుకు ముగిసింది? అదేమో 1 రూపాయి 2 రూపాయలకు సంబంధించిన వ్యవహారం కాదు, 8 లక్షల కోట్ల రూపాయల పంపకం జరగాల్సి ఉంది. బెంగళూరులో ఉన్న 34 ఎకరాల్లో ఉన్న యలహంక ప్యాలెస్ మొత్తం శర్మిలదేనంట. ఇక దాంట్లో జగన్మోహన్ రెడ్డికి భాగం లేదని విజయమ్మ స్పష్టంగా చెప్పేసింది. శర్మిల పేరుతో ఉన్న ఆస్తులన్నీ ఏటు మొత్తం చదివి వినిపించాడు, మరి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న ఆస్తులు కూడా చదివితే బాగుండేది అనే సురగ కూడా వేసింది. ఇక ఈరోజుతో స్పష్టమైన గీత వచ్చేసింది విజయమ్మ లెటర్తో. శర్మిల విజయమ్మ ఒకవైపు, జగన్ భారతి అండ్ ఫ్యామిలీ అవినాష్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ గ్యాంగ్ అంతా ఒకవైపు. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరి ముదిరి పాకానబట్టమే కానీ దీనికి పరిష్కారం లభించే అవకాశం లేదు. ఇక ఆల్రెడీ ఇప్పటికే సండూర్ పవర్ షేర్ల బదిలీ వ్యవహారంలో కోర్టుకు వెళ్ళారు. కోర్టు తీర్పు ఎలా అయినా రావచ్చు, కోర్టు తీర్పు ఎలా వస్తుంది అలా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఎప్పుడో గిఫ్ట్ డీడ్ చేసిన షేర్లని విజయమ్మకి మాయ మాటలు చెప్పి శర్మిల ఆ షేర్లన్నీ కాజేసిందని ఏటూ గారు కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు విజయమ్మ రాసిన లెటర్తో స్పష్టత వచ్చేసింది, వీళ్ళకి క్లారిటీ వచ్చేసింది, విజయమ్మ మన వైపు లేదు అని అర్థమైపోయింది. ఇక శర్మిలకి 50% ఆస్తులు వచ్చే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే 50% కాదు కదా 40% కూడా ఇవ్వడు. 2004 ముందు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులే పంపకం. 2004 తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ప్రో కో ద్వారా సంపాదించిన 8 లక్షల కోట్లలో శర్మిలకి షిల్లిగా కూడా ఇచ్చే అవకాశం లేదు. ఆస్తులు ఇవ్వకపోతే శర్మిల వదలదు. ఈ వ్యవహారం ఇంతటితో తేలదు. అందువల్ల రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ శర్మిల జగన్మోహన్ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది, కానీ రాజీ ప్రస్తుతానికి జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ దొంగ ఆస్తుల పంపకం వ్యవహారం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజయమ్మ రాసిన లేఖలో సారాంశాన్ని కూడా కామెంట్ చేయండి.